హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టరు ఇంకొక ప్రాబ్లం అన్నమాట. అదేంటి అంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కోపుగా ఉండాలి అంటే మీరు చెప్పారు, కానీ కోపుగా కాకుండా రౌండ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే క్రాస్ కటింగ్ చేసిన తర్వాతగా మనకి రౌండ్గా ఉండాలంటే, లేకపోతే నార్మల్ కటింగ్ చేస్తే రౌండ్గా ఉండాలా? ఈ రెండింటి గురించి నేను మీకు వివరణ మీకు ఒక రెండు మూడు నిమిషాలు చెప్తాను, కరెక్ట్గా వినండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, కోపుగా రావాలి అంటే ఈ పార్ట్ అనేది కొంచెం పైకి, ఈ పార్ట్ అనేది కొంచెం పైకి కట్ చేసేసుకుంటే అప్పుడు మనం డాట్ ఇలా అడ్డంగా వేస్తే కోపగా వస్తుందని చెప్పాను. కానీ అప్పుడు మనం కోపగా వద్దు అనుకున్నప్పుడు ఈ యొక్క పార్ట్ కిందికి కట్ చేసుకోవాలి. ఇది కొంచెం కిందికి కట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఈ డాట్ పొడుగ్గా వేసుకుంటే కోపగా రాదు, రౌండ్గానే వస్తుంది. ఇంకొకటి ఏంటి, మనం ఏం చేయాలంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు కొంచెం రౌండ్గా వేసి ఈ డాట్ అనేది కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఈ డాట్ తక్కువగా వేసి సైడ్ కుట్లు కొంచెం ఇలా బెండ్గా వేసామనుకోండి, అప్పుడు రౌండ్గా వస్తుంది, ఇక మీకు కోపుగా అనేది రాదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మీకు అలా కావాలి కటింగు, మనకి ముందు కోపుగా వద్దు రౌండ్గా రావాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ అలవాటు చేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అంటే ఇలియానా కటింగ్ అంటారు, లేదంటే ఫ్రెండ్స్ కట్ కూడా రౌండ్గా వస్తుంది, అది కూడా బాగుంటుంది. చక్కగా మనం ఏంటి అంటే రౌండ్గా రావాలంటే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ కట్కి ఇవ్వాలి, తర్వాతకి నార్మల్ బ్లౌజ్కి ఇవ్వాలి, తర్వాతకి క్రాస్ కటింగ్కి ఇవ్వాలండి. క్రాస్ కటింగ్కి రౌండ్గా రావాలి అంటే అది కావాలని కొచ్చగా పెట్టించుకోవడం కోసం క్రాస్ కటింగ్ ఉంటుందండి. ఇక దాంట్లో రౌండ్గా రావాలంటే నేను చెప్పిన డాట్ ప్రకారం ఇది కొంచెం, ఇది ఒక డాట్ పొడుగ్గా పెట్టాలి, ఇది రౌండ్గా పెట్టాలి. లేదా మనకి క్రాస్ కటింగ్ లేకపోయినా పర్వాలేదు రౌండ్గా రావాలి అనుకుంటే అప్పుడు మనం నేను చెప్పినది మీరు చేయండి. అదేంటి అంటే ఫస్ట్ నార్మల్ కటింగ్ అంటే ఇది ముందు భాగం క్రాస్గా కట్ చేయొద్దు, స్ట్రైట్గా కట్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొచ్చగా రాదనమాట, అంటే కుసూదిలాగా రాదు. ఇంకొకటి ఏంటి, ఒకవేళ మనకి ఇంకా ఫ్యాషన్గా నీట్గా మనకి మంచిగా ఉండాలంటే ఫ్రంట్స్ కట్, స్ట్రైట్ కటింగ్ చేసి నేను ఫ్రంట్స్ కటింగ్ చేస్తాను చూడండి, అలా చేసుకోండి. ముందు భాగం రౌండ్గా వస్తుంది, మీకు కూడా చాలా చక్కగా ఉంటుంది, న్యూ ట్రెండ్, చాలా నీట్గా చక్కగా కూడా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? ఇలాగే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా అడుగుతూ ఉంటే నేను ఇలాగే మీకు వీడియోలు తీసి పెడుతూ ఉంటాను. అది 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా 10 నిమిషాలైనా మీకు అర్థమైన దాకా నేను చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం లైక్ షేర్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా?